అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ నివేదికతో భారీగా సంపదను కోల్పోయిన పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని తిరిగి పుంజుకున్నారు. ఆసియాలోని అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారు. తాజాగా ఆయన్ని అదాని అధిగమించారు. బ్లూంబర్గ్ ఇండెక్స్ తాజాగా బిలియనర్స్ జాబితాను వెల్లడించింది. అదాని కంపెనీలకు అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థ జెఫరీస్ ఇటీవలే సానుకూల రేటింగ్ ఇచ్చింది. దాంతో ఆయా కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. దీంతో కొత్తగా 84,000 కోట్ల రూపాయల మేర వచ్చి చేరింది. బ్లూంబర్గ్ ఇండెక్స్ ప్రకారం 111 బిలియన్ డాలర్ల సంపదతో అదాని ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. 109 బిలియన్ డాలర్ల సంపదతో ముఖేష్ 12వ స్థానంలో ఉన్నారు. అదానికి చెందిన 10 నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 17.51 లక్షల కోట్లను దాటింది. ఇక రాబోయే 10 ఏళ్లలో 9 బిలియన్ డాలర్లతో వ్యాపారాన్ని విస్తరించనున్నట్టు అదాని గ్రూప్ ప్రకటించింది. నిజానికి 2022లోనే అదాని ఆసియాలోని నెంబర్ 1 ధనవంతుడిగా నిలిచారు. అయితే అదాని కంపెనీల్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయని, భారీగా అప్పులు పేరుకుపోయాయని అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్బర్గ్ ఓ నివేదికను వెలువరించింది. దీంతో గతేడాది జనవరి ఫిబ్రవరి నెలల్లో అదాని షేర్లు పతనమయ్యాయి. ఎన్నో బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఆ తర్వాత తీసుకున్న దిద్దుబాటు చర్యల కారణంగా షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. 2014లో కేవలం 5 బిలియన్ డాలర్ల సంపదను మాత్రమే కలిగి ఉన్న అదాని కేవలం 10 ఏళ్లలో 111 బిలియన్ డాలర్ల సంపదకు అధిపతి కావడం విశేషం.